హాయ్ అండి ఈరోజు నేను ఇవన్నీ పోస్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో చూస్తాను ఇది మీ మీర్పేట్ పోస్ట్ ఆఫీస్ అండి ఇక్కడ వచ్చి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మాత్రమే మనకి స్టాంపులు ఇచ్చారనమాట సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అక్కడ కూర్చొని అతకు పెట్టేసి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే వన్ ఫిఫ్టీ ఎంతవరకు అయ్యాయో అంతవరకు అతుకు పెట్టేసేసి అవి ఎక్కడ పోస్ట్ చేస్తున్నాము అసలు ఎన్ని పోస్ట్ ఆఫీసులు తిరిగామో ఈరోజు చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులు మాకు తెలియక అక్కడ స్టాంపులు లేవు ఇంకా అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు బడంగపేట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం పొద్దు పొద్దున్నే అది అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇది ఇంకొక పోస్ట్ ఆఫీస్ అండి చూసారా ఇప్పుడు తను వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని స్టాంపులు అంటే వాళ్ళు ఎన్ని ఇస్తారో అని కనుక్కుందామని వెళ్తున్నారు ఒక్క చోట దొరకలేదు సో తను అడుగుతున్నారనమాట స్టాంపులు కావాలి అని అడిగారు అతను ఇస్తా అన్నట్టు ఇస్తా అన్నారు సో అక్కడ లోపల వైపు నుంచి వెళ్ళారనమాట వెళ్ళి స్టాంపులు తీసుకున్నారు చూసారా మళ్ళీ ఇక్కడే అక్కడే నిల్చొని తను ఒక వన్ ఫిఫ్టీ ఇచ్చారు మనకి స్టాంపులు తనకి తను ఒక వన్ ఫిఫ్టీ వరకు ఇచ్చారు మేము టూ హండ్రెడ్కి చాలా రిక్వెస్ట్ చేసాం వన్ వన్ ఫిఫ్టీ కూడా ఎట్లా తీసుకున్నామంటే నేను ఫస్ట్ వెళ్ళి హండ్రెడ్ తీసుకున్నాను తర్వాత మా సార్ వెళ్ళి ఫిఫ్టీ తీసుకున్నారనమాట సో ఇవ్వలేదు వాళ్ళు అంటే అన్నీ ఒకసారే బల్క్గా ఇవ్వరట చిన్న పోస్ట్ ఆఫీసుల్లో వాళ్ళ దగ్గర ఉండవని చెప్పారు యాక్చువల్గా పెద్ద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పారు అప్పటికే మేము ఇది ఐదవ పోస్ట్ ఆఫీసు రెండిట్లో టికెట్స్ లేవు అంటే చిన్న పోస్ట్ ఆఫీసులు అవి మీరుపేట చిన్నది ఇంకొక దాంట్లో బడంగపేట అసలు ఓపెన్ చేయలేదు ఎయిట్ థర్టీకి కూడా సో ఇప్పుడు మీరుపేట పెద్ద పోస్ట్ ఆఫీస్లో వన్ ఫిఫ్టీ ఇచ్చారు ఇక్కడ వన్ ఫిఫ్టీ ఇచ్చారు అంటే మేము విడివిడిగా తీసుకున్నాం అనమాట వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటే నేను ఒక హండ్రెడ్ తను ఒక ఫిఫ్టీ ఎందుకు ఇన్ని అని అంటే బ్లాక్లో అమ్ముతారని చెప్పి వాళ్ళ డౌట్ అంట ఎందుకు ఇన్ని తీసుకెళ్తున్నారు అని అడిగితే చెప్పాను ఫం ఫంక్షన్ ఉందండి ఇన్విటేషన్స్ ఉన్నాయని చెప్పి ఊరికే అబద్ధం చెప్పేసి ఇవన్నీ అనమాట కవర్లతో చూపించాం సార్ ఇవన్నీ ఉన్నాయి తప్పకుండా పంపాలి అంటే వాళ్ళు నన్ను కన్సిడర్ చేసి హండ్రెడ్ ఇచ్చారు ఇంకా తను వెళ్ళి ఇంకొక ఫిఫ్టీ తీసుకున్నారనమాట వేరే అంటే వేరే కస్టమర్లాగా వెళ్ళి ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళ దగ్గర అయిపోయాయని చెప్పారు సో ఒక అతను అప్పుడే వచ్చాడనమాట మనకి ఇక్కడ నేమ్స్ కూడా చూస్తున్నాను మీకు ఏమైనా కనిపిస్తున్నాయా కొంచెం కనిపించేలాగా పెట్టాను అనమాట అంటే ఎవరైనా కాస్త హమ్మయే అనుకుంటారు కదా అని చూసారా ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ వేసేసాం మనం అసలు అక్కడే నిల్చొని అక్కడే గమ్ అంటే గమ్ ఉందండి కొంచెం తడి పెడితే వస్తుంది ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకున్నాము సో కొంచెం వాటర్ అంటియటము వాటికి స్టాంప్ అంటించటం అట్లా చేసామన్నమాట ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే అసలు ఎంతలా తిరిగామో అసలు అయితే ఇంకొక చోట ఎక్కడ పెద్ద పోస్ట్ ఆఫీస్లో మనకి ఇచ్చారండి మొత్తం ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనమాట ఒక చోట వనస్థలీపురం పెద్ద బ్రాంచ్లో సో ఏం చేసామంటే వనస్థిలిపురం వెళ్ళాము వెళ్ళాం కానీ ఇప్పుడు అన్ని తీసుకొని అక్కడే నిలబడి అతుకు పెట్టుకోవడానికి లేకుండే సో మళ్ళీ ఇంటికి వచ్చాం మళ్ళీ బిఎన్ రెడ్డికి వచ్చాము మళ్ళీ బిఎన్ రెడ్డికి వచ్చి చూసారా వాటర్ అంటిచ్చేసి వాటికి గమ్ ఉంటుంది అనమాట సో వాటికి గమ్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం అక్కడ దానికి ఇట్లా చూసారా వాటర్ అంటిచ్చేసి దానికి ఇట్లా స్టాంప్ అంటిచ్చేస్తున్నాం అనమాట అక్కడే నిలబడి ఫైవ్ హండ్రెడ్ మనము పెట్టలేం కాబట్టి ఇంటికి తీసుకొచ్చాం ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఆల్రెడీ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ చేంజ్ అయిపోయింది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మర్చిపోయాను ఇంకొక చోట హండ్రెడ్ ఇచ్చారు హండ్రెడ్ ఇచ్చారు మనకి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళతో ఇవన్నీ కౌంట్ లెక్కలు చేయటం ఎందుకు కరెక్ట్ గా లెక్కలు పెట్టి తీసుకోవాలంటే కాదని చెప్పేసి మొత్తం నైన్ హండ్రెడ్ అండ్ స్టాంప్స్గా ఉన్నాం అయితే ఫైవ్ రూపీస్ స్టాంప్స్ సరిపోతుంది అన్నారు వెయిట్ చూసారు ఇచ్చానమాట మీరు పెట్టి పోస్ట్ ఆఫీస్ లోనే ఇచ్చాను సార్ దీనికి ఎంత అవుతుంది వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే అమ్మా వేరే స్టేట్ ఉంటే వెయిట్ చూడాలమ్మా అన్నారు చూసారు చూస్తే ఫైవ్ రూపీస్ సరిపోతుంది అన్నారు నేను అనుకున్నాను టెన్ ట్వెల్వ్ రూపీస్ ఏమన్నా అవుతుందేమో అనుకున్నాను సో ఫైవ్ రూపీస్ అన్నారు అన్న అన్నారు కదా మరి మిగిలిన వాళ్ళకంటే ఫోర్ రూపీస్ అంటించండి అన్నాను అయితే మా సార్ అన్నారు వద్దు ఫోర్ రూపీస్ అట్లా వద్దు మళ్ళీ మనకు వెయిట్ తక్కువ అయితే మాట వస్తుంది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది పోతపోయిందని చెప్పి అతను ఫైవ్ రూపీస్ స్టాంపులే అన్ని తీసుకోమన్నారు సో అన్నీ ఒక తొమ్మిది వందల స్టాంపులు తీసుకున్నాం అనమాట కొన్ని స్టాంపులు మిగిలిపోయాయి మాకు కొన్ని ఎందుకంటే ఇవన్నీ పెట్టగా మాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు మిగిలిపోయినట్టున్నాయి అవన్నీ నేను మిగిలినవి కౌంట్ చేయలేదు కానీ మిగిలిపోయాయి సో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మా అమ్మాయిలేమో సోఫా మీద కూర్చొని ఒక అమ్మాయి కెమెరాతోని వీడియో తీస్తుంది ఇంకొక అమ్మాయి ఏమో స్టాంప్స్లన్నీ ముక్కలుగా చేసిస్తుంది చూసారా నేను పోసుకొని అక్కడ డబ్బా పెట్టేశాను సో అట్లా తను ముక్కలు చేసిస్తుంది మా పెద్ద పాప వీడియో తీస్తుంది మేమిద్దరం ఇంకేదో మాట్లాడుకుంటూ అంటించుకుంటున్నాము యాక్చువల్గా మాకు ఊరికి వెళ్ళాల్సి ఉంది సో తను అందుకని ఈరోజు సెలవు పెట్టుకున్నారనమాట సుత అట్లా ఊరికి వెళ్ళటం కూడా కలిసి వస్తుందని చెప్పి సెలవు పెట్టుకున్నారు కానీ మాకు ఇక్కడే వన్ ఓ క్లాక్ అయిపోయిందండి మార్నింగ్ ఎయిట్కి ఇంట్లోంచి వెళ్తే వన్ అయిపోయింది మేము పోస్ట్ ఆఫీస్లో ఇవన్నీ తీసుకొని పోస్ట్ చేసి అయితే ఒక అతను చెప్పారనమాట లాగే నిజంగా దేవుళ్ళలాగే వచ్చాడు చూసారా ఇక్కడ వనస్థలిపురం బ్రాంచ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి స్టాంపులు కొనుక్కొని వెళ్ళి మళ్ళీ మనం ఇంటి దగ్గర అంటించుకొని మళ్ళీ వచ్చాం ఒకతను చెప్పాడు అనమాట ఇక్కడ ఇక్కడికి వెళ్ళండి చాలా ఒకసారి పోస్ట్లో వేసుకోవచ్చు అన్నీ అక్కడ చిన్న చిన్న బాక్సులు ఉన్నాయన్నమాట వేరే పోస్ట్ ఆఫీసుల్లో చిన్న బాక్సులు ఉన్నాయి ఇక్కడ ఒక చోట మాత్రమే మనకు ఇంత పెద్ద బాక్స్ ఉండింది దాంట్లో వన్ ఫిఫ్టీ వేసేసరికి అవి నిండిపోయి ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ మనం ఎన్ని వేసినా మిగిలిన వేసినా కూడా ఏమవ్వలేదు అంటే చాలా పెద్దదనమాట తను చెప్పడం వల్ల ఇంకా తిరగడం ఆపేసి ఇక్కడికి వచ్చి స్టాంపులు తీసుకొని అతకు పెట్టేసి మళ్ళీ తీసుకోవచ్చు మళ్ళీ వచ్చాము ఇక్కడికి వేయటం కోసం ఎందుకంటే రోడ్డు మీద నిలబడి ఫైవ్ హండ్రెడ్ పెట్టడం అనేది కష్టం అవుతుంది కదా అయినా మళ్ళీ మేమిద్దరమే అవి షీట్ లాగా ఇచ్చారనమాట స్టాంప్స్ నేను చూద్దాం అనుకున్నాను మర్చిపోయాను మొత్తం ఇట్లా షీట్ లాగా ఇచ్చారు వాటిని మనం కట్ చేసుకోవాలన్నమాట అదే పెద్ద ప్రాబ్లం అయింది అంటి అంటించడం కంటే కట్ చేయడం పెద్ద ప్రాబ్లం అయింది సో అట్లా చేసి చూసారా నేను మీ అందరికీ ఎందుకు ఇది పెట్టాను వీడియో అని అంటే మీరందరూ చూడాలి అసలు వేస్తున్నారా లేదా వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది అంటే చాలామంది డౌట్ క్రియేట్ చేశారు వాళ్ళు పంపించారండి మా మా వేరే వాళ్ళకి పెట్టాము వాళ్ళు పంపిస్తామన్నారు మాకు సీట్స్ ఇంకా రాలేదు అని నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు కింద కమెంట్స్లో కూడా చాలామంది రాశారనమాట సో నేను అందుకని ఆ ఒక్క సాక్ష్యం ఉండాలి అని చెప్పి అంటే ఇప్పుడైతే నేను నా బాధ్యత ఇక్కడితో కంప్లీట్ అయిందండి ఇంకా దేవుడు దయా అండి నా అదృష్టము మీకు చేరితే నేనే లక్కీ అండి మీకంటే ముందు మీరేమో సీట్స్ మాత్రమే మిస్ అవుతారు కానీ నేను నా మాట మిస్ అవుతాను సో అందుకని నేను దేవుడికి దండం పెట్టుకున్నాను ఇవన్నీ మీకు కంపల్సరీగా చేరాలని చూశారు కదా ఎన్ని పోస్ట్ చేస్తున్నామో ఆ పెద్ద బ్యాగ్ నిండా లైన్గా పేర్చుకొని వచ్చి ఇక్కడ పోస్ట్ చేశాము అక్కడ పోస్ట్ చేశాము ఇంకా అక్కడ మూడు చోట్ల పోస్ట్ చేసాము మొత్తము తిరిగింది మటుకు ఆరు పో ఆరు పోస్ట్ ఆఫీసులు రెండు చిన్నవి దాంట్లో లెవ్వన్నారు స్టాంప్స్ ఇంత కష్టపడ్డాము ఒక పూట మొత్తం వీటి కోసమే పట్టింది మాకు అంటే అటు తిరగటం ఇటు తిరగటం ఇప్పుడు వీడియోలో అవన్నీ కనబడవు కానీ తిరుగుతాం కదా సో నా బాధ్యత అయిపోయిందండి ప్లీజ్ అండి అవి ఒకవేళ మీకు చేరాలని హండ్రెడ్ పర్సెంట్ చేరాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా మిస్ అయితే ప్లీజ్ అండి నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి మీ అందరికీ నేను ముందు ఇంకా 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 కూడా అందరికీ విత్తనాలు అందేలాగా చేస్తానండి కొంచెం లేట్ అయినా పర్లేదు ఎందుకంటే ఇప్పుడున్న రెస్పాన్స్ని బట్టి నేను ఫర్దర్గా ప్లాన్ చేసుకోవాలి సో ఇదండి అయిపోయింది నా వర్క్ అయిపోయింది మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మటుకు ఒక లైక్ ఇవ్వండి నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇంత పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా మొత్తం ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయి లాస్ట్ అయిపోతుంది బాయ్ అండి సీడ్స్ ఈసారి జాగ్రత్తగా అంటే ప్రీ ప్లాన్డ్గా ఇస్తాను ఇంత టెన్షన్